వెల్కమ్ టు బృందాస్ కిచెన్. ఈ రోజు మనం చేయబోయేది వంకాయ బజ్జీ. రండి చూద్దాం ఎలా తయారు చేయాలో. ఇదిగోండి వంకాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు చాప్ చేసి పెట్టుకున్నాను. అల్లం, ఉప్పు తగినంత, ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లాన్ని, లైట్గా ఉప్పు. తర్వాత ఈ వంకాయని తీసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి. పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇలా ఘాటు పెట్టుకున్న వంకాయలన్నింటినీ నూనెలో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా ఇలా 1 సెకండ్ ఉంచేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తెల్లారే లోపల మనం పిండి కలుపుకుందాము. శనగ పిండి, 1 కప్పు శనగ పిండి, కొంచెం వాము. ఈ వాముప్పు కంపల్సరీ వేయాలి, అది వేస్తేనే పిల్లలకు అరుగుదల ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలా బాగా కలిపెట్టుకోవాలి ఉండలు లేకుండా. ఇదిగోండి ఇలా కలుపుకొని ఈ పొడిపిండే ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు భయంగా ఉంది, మేము సరిగ్గా వేయలేదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మరీ పల్చక కాదండి. ఇలా కలుపుకోవాలి మనం బాగా స్మూత్గా రావాలి బ్యాటర్. దీంట్లో నేను సోడా ఉప్పు వేయలేదు, మీరు అందరు గమనించారో లేదో, నేను అసలు సోడా ఉప్పు వేయను బజ్జీలో. అది వేస్తే ఆరోగ్యానికి హానికరం, మనం పెట్టేది పిల్లలకు కదా, అందుకని వేయను. దీనికి సోడా ఉప్పు లేకుండా ఎలా అని అనుకుంటున్నారు కదా, దానికి ఇంకో చిట్కా ఉంది చెప్తారండి. ఇక్కడ ఆయిల్ మనం కాగపెట్టుంది, ఇందాక వంకాయలు వేయించాం కదా, ఆయిల్ ఆన్లోనే ఉంది. ఆ నూనె కొంచెం వేయండి, మీరు పిండంతా కలిపేసుకున్నాం అన్నాక వేసి కలపెట్టుకోవాలి దీన్ని. ఇదే అన్నమాట చెక్క. ఇది చల్లారిపోయింది, దీంట్లో ఈ కారం ఇలా పెట్టాలి. ఇదిగోండి పిల్లలకి పెడుతున్నారనుకోండి, చాలా లైట్గా పెట్టండి, వాళ్ళు తినలేరు కదా మనలాగా కారం, చాలా లైట్గా పెట్టండి. ఓకే ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది ఇంకోవైపు అలవాటు, నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది మేమైతే దీన్ని ఎండుకారం అంటాము. ఇది ఏంటంటే ఎండు కొబ్బరి, ఉత్తకారం, ఉల్లిపాయ, ఉప్పు, జీలకర్ర అన్నీ కలిపి దంచుకొని పెట్టుకుంటాం అనమాట ఆ కారం. ఈ కారం పెట్టి బజ్జీ వేసినా కూడా చాలా బాగుంటుంది. అది ఇలా బజ్జీకి అన్నీ రెడీ చేసుకున్నాక మనం
ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాము. నూనె బాగా కాగింది. ఇప్పుడు మనం వంకాయ బజ్జి వేసుకుందాం. ఇదిగోండి ఇలా వంకాయ పెట్టి ఇలా ఎర్రకారం పెట్టానన్నాను కదా, అది కూడా ఒకటి శాంపిల్కి. ఫ్రై అయిపోయింది చూసారా ఎలా ఫ్రై అయినాయో. ఓ డిష్లోకి తీసుకోవాలి వీటిని. ఇదిగండి బజ్జీలు అయిపోయినాయి చూసారా, ఆయిల్ పీల్చలేదు చూడండి. టిష్యూ వేసాను మీకోసం చూపించడానికి, ఇదిగో ఆయిలే పీల్చల. ఇప్పుడు మనం ఈ బజ్జీలని పిల్లలకి సాస్తో ఇస్తే బాగా ఇష్టంగా తింటారు. మీరు సూపర్గా ఉంది, అసలు మెత్తగా బాగుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.